హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎబిక్ తెలుగు గేమర్. గైస్, ఇవాళ వీడియోలో మనం ఏం చెప్తామంటే షీబా పెట్ లాగా ఎగ్జాక్ట్గా షీబా పెట్ లాగే ఉండే ఒక M1014 గన్స్కి అయితే మన సర్వర్కి అయితే రాబోతుంది. సో అది ఏ ఈవెంట్లో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అది ఎలా తెస్తారనేది ఇవాళ వీడియో అయితే మనం క్లియర్గా అయితే చూద్దాం. అండ్ వీడియోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఒక సింగిల్ లైక్ విని అలా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ చేసి ఆల్ పెట్టుకోండి, అప్పుడే మన వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తాయన్నమాట. ఇంకేమన్నా వీళ్ళకి తెలిపదాం గైస్. ఈ ఈవెంట్ అని చెప్పాను కదా, సో ఆ ఈవెంట్ యొక్క నేమ్ కానీ చూసుకుంటే శివ పార్టీ అని ఒకే పెద్ద ఈవెంట్ అనమాట. ఆ ఈవెంట్ ప్రస్తుతానికైతే సింగపూర్ సర్వర్లో అయితే ఉంది. ఒకవేళ మీ దగ్గర సింగపూర్ సర్వర్ అంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, లేదంటే పర్లేదు, నేను ఇప్పుడు మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ శివ పార్టీ ఈవెంట్ అన్నాం కదా, సో ఇది మన ఇండియా సర్వర్ కూడా రావాల్సింది. కాబట్టి ఏమైందంటే మనకు ఆల్రెడీ దివాళీ ఈవెంట్ ఉంది, అలాగే దానికి లైనప్లోనే మనకు బుయాడి ఈవెంట్ కూడా ఉంది. సో ఈ రెండు అయ్యాక వస్తుంది అని అయితే అనుకుంటున్నా. సో డేట్స్ అయితే తెలియదు, ఒకవేళ తెలిస్తే మాత్రం మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ ఆ ఈవెంట్ ఎలా ఉందో అయితే చూద్దాం. అండ్ ఈ ఈవెంట్ యొక్క డ్యూరేషన్ కానీ చూసుకుంటే జస్ట్ 8 డేస్ ఉంటుంది, అంటే చాలా చిన్న ఈవెంట్, వెంటనే అయితే కంప్లీట్ చేసేయచ్చు, అంత ఈజీ ఈవెంట్. కాకపోతే రివార్డ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో చూద్దాం. అండ్ ఫస్ట్ థింగ్ అని చూసుకుంటే ఆ ఈవెంట్ యొక్క ఇంటర్ఫేస్లో మనకి వెళ్ళిపోయామంటే మనకు రైట్ సైడ్ టాప్లో మైల్ స్టోన్ రివార్డ్స్ ఉంటాయి కదా. సో పెద్దగా చెప్పుకునే విషయాలు అయితే కావు, కాకపోతే ఇంక్యుబేటర్ వాచర్ ఉంది. ఇవి ఎలా వస్తాయని అడిగితే మనకు M1014 గన్స్ కింతో 30 మిలియన్ కిల్స్ చేయాలి. అండ్ మీరు కాదు, మన మొత్తం ఇండియా సర్వర్ అందరూ కలుసుకొని కూడా 30 మిలియన్ కిల్స్ కంప్లీట్ చేస్తే ఆ మైల్ స్టోన్ కంప్లీట్ అయితే మనకు ఆ రివార్డ్స్ అయితే ఇస్తారు. ఇంత తీసుకుంటున్నారు కదా, మంచి రివార్డ్స్ పెట్టచ్చు, కాకపోతే ఎందుకు పెట్టలేదు తెలియదు. అండ్ M1014 అని చెప్పాను కదా, సో దీని గురించి అయితే తర్వాత మాట్లాడదాం, గుర్తుపెట్టుకోండి. అలాగే చూసుకుంటే మనకు మధ్యలో ఒక రెండు ఐటమ్స్ ఉన్నాయి కదా. సో ఏంటంటే ఒకటి షిబా పెట్టుంది, అండ్ ఇంకోటి ఏదో వెనకాల పెద్దదిగా ఉంది కదా, సో క్యూట్గా ఫేస్ వేసుకుని. సో ఈ రెండు ఉంచుకుని తర్వాత మాడదాం. కాకపోతే క్యూట్ ఫేస్ అని చూసారా, అదొక బండిల్ అనమాట. ఇక్కడ షిబా పెట్టాను అనేది అదొక గన్ స్కిన్, ఓకేనా. జస్ట్ ఇది గుర్తుపెట్టుకొని చాలు, మీకు అది ఎక్కడ వస్తుంది అనైతే మీకు మళ్ళీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొంచెం మన లెఫ్ట్కి వచ్చామనుకోండి, లెఫ్ట్ సైడ్ టాప్లో షివా మిషన్ అని కదా. సో ఇది పెద్ద పెద్ద మిషన్లో ఏం కంప్లీట్ చేసిన అవసరం లేదు, చాలా సింపుల్ ఈవెంట్ అనమాట. సో దీని లోపలికి వెళ్ళి చూస్తే ఏం లేదు, మీరు జస్ట్ లాగిన్లో మీకు అది తీసుకునే విధంగా అయితే ఉంటుంది రివార్డ్స్ అయితే. ఫస్ట్ డే మీరు లాగిన్ చేశారనుకోండి మీకు ఒక ఇమోట్ ఇస్తారు అనమాట. అండ్ సెకండ్ డే మీరు లాగిన్ చేస్తే మనకు షిబా పెట్టికి సంబంధించిన ఒక స్కిన్ ఇస్తారు. ఏంది బ్రో, నా దగ్గర పెట్టే లేకుండా స్కిన్ తీసుకుని ఏం చేస్తారా అని చాలామంది అడుగుతారు కదా, అందుకని ఏం చేస్తారంటే థర్డ్ డే లాగిన్లో మీకు పెట్టి కూడా ఇస్తున్నారు, ఓకేనా. ఓవరాల్గా మీరు ఈ మిషన్ కంప్లీట్ చేస్తే చాలు, మీకు ఒక పెట్టిస్తాడు, ఆ పెట్టికి సంబంధించిన ఒక స్కిన్ ఇస్తారు, అలాగే ఒక ఇమోట్ కూడా ఇస్తారు, ఓకేనా. ఇదంతా మీకు ఒక చాలా సింపుల్ ఒక ఫ్రీ ఈవెంట్లో అయిపోతుంది. అండ్ అదే దానికి కొంచెం కిందకు వచ్చామనుకోండి, షీబా ఫేడెడ్ వీల్ అని అయితే పెట్టారు కదా. సో దీని బ్రో ఏంది బ్రో, పెట్టికి పవర్స్ ఇచ్చారని అయితే భయపడకండి. సో ఇది పెట్టి కాదు, ఇది ఒక గన్ స్కిన్ అనమాట. ఇది వచ్చేసి M1014 సంబంధించిన ఒక గన్ స్కిన్. సో దీని క్యాటబోర్డ్స్ కొంచెం చూసుకుంటే డ్యామేజ్ అయితే డబుల్ ప్లస్ అయితే, అక్యురసీ అయితే సింగిల్ మైనస్ అవుతుంది, ఆర్మర్ పెనిట్రేషన్ అయితే సింగిల్ ప్లస్ అయితే ఉందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే అట్రిబ్యూట్స్ అయితే చాలా బాగున్నాయి, ఒక మంచి గన్ స్కిన్. కాకపోతే నా భయం ఏంటంటే ఇప్పుడు ఇలా షిబా పెట్లో M1014 తెచ్చాడు కదా, అలాగే నెక్స్ట్ గన్ స్కిన్ కూడా ఇలా తయారు చేస్తారేమో అని అదే భయం. నిరోలు ఏం చేస్తే మనకు ఆ గన్ స్కిన్స్ యొక్క కలర్స్ మారుస్తూ ఉన్నాడు, యానిమేషన్ మారుస్తూ ఉన్నారు అనమాట. ఇప్పుడు ఏం చేస్తాడు, ఏకంగా పెట్టినే ఒక గన్ లాగా అయితే మార్చేస్తున్నారు. ఇలా ఫ్యూచర్లో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుంది అయితే వెయిట్ చేసి తెలుసుకున్నా. M1014 చూసారా, దీనికి ఒక స్పెషల్ స్కిల్ ఏంటంటే మీరు ఎవరైనా కాల్చారనుకోండి, ఒక కుక్క పిల్ల అయితే అరిచినట్టయితే మీకు సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే అలా డిజైన్ చేశారు కదా, మీరు కాల్చారు కూడా ఆ విధంగా అయితే అది అరుస్తుంది అనమాట. ఇది దీనికి ఉన్న స్పెషల్ స్కిల్ అయితే. అండ్ దీంట్లో ఈ ఫేడెడ్ విల్లోన నెక్స్ట్ గ్రాండ్ ప్రైజ్ కానీ చూసుకుంటే ఈమోట్ గైస్, నాకైతే ఈమోట్ చాలా బాగా నచ్చింది. అండ్ మీరు చూడండి, ఆ సర్ఫ్ బోర్డ్ పోతున్నట్టయితే ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా ఉందో నాకు కింద కమెంట్స్ అయితే చెప్పండి. అండ్ అలా కొంచెం బ్యాక్ వచ్చేస్తామనుకోండి, మనకు షీబా టైలర్ అనే ఒక ఈవెంట్ అయితే ఉందన్నమాట. సో ఈ ఈవెంట్లోకి వెళ్ళిపోతే ఇది ఒక వెబ్ ఈవెంట్ గైస్. ఈవెంట్లో చూసుకుంటే మనకి ఆ బండిల్ అని చెప్పాను కదా, సో క్యూట్ ఫేస్ వేసుకుందాననే. సో దాని యొక్క నేమ్ కానీ చూసుకుంటే పప్పీ బండిల్ అయితే చెప్పారు. సో బండిల్ చాలా బాగుంది. అండ్ ఈ ఇది వచ్చేసి మనకి వెబ్ ఈవెంట్ వస్తుంది కాబట్టి ఆఫ్ కోర్స్ చాలా డైమండ్స్ అయితే అవుతుంది. ఈవెంట్ వస్తే కూడా చాలా జాగ్రత్తగా చూసి అయితే ఖర్చు పెట్టింది, కాకపోతే బండిల్స్ అయితే చాలా బాగా తయారు చేశారు. అండ్ అలాగే కొంచెం బ్యాక్ వచ్చేసామనుకోండి, మనకు ఒక టాప్అప్ ఈవెంట్ అయితే ఉంది. సో ఇది కూడా ఎగ్జాక్ట్ అంతే, షీబా పార్టీ అన్నారు కదా, సో షీబా పెట్ లాగే ఉంటాయి ఐటమ్స్ కూడా. సో ఫస్ట్ ఐటమ్ నేను చూసుకుంటే 200 డైమండ్స్ మనకు మీరు టాప్అప్ చేస్తే మనకు ఒక లూట్ బాక్స్ అయితే వస్తుంది. ఇది మనకు ఎగ్జాక్ట్ షీబా షేప్లోనే ఉంటుంది, కాకపోతే బాగుంది. అంటే ఇన్ని రోజులు ఎలాగంటే టాప్అప్ ఈవెంట్స్లో కూడా వేస్ట్ ఐటమ్స్ పెట్టి డైమండ్స్ తీసుకుంటున్నారు కదా, అలా కాకుండా మీకు ఈసారి కొంచెం వర్తి ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈవెంట్. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది ఈవెంట్. సో మీకు ఎలా ఉందో కింద కామెంట్ చెప్పండి. అండ్ దీంట్లోనే చూసుకుంటే మనకు నెక్స్ట్ 500 డైమండ్స్ కానీ చూసుకుంటే గ్లూ వాల్ అయితే ఇస్తారు గైస్. ఇది కూడా అంతే, పెద్ద యానిమేషన్ ఏమీ లేదు, కాకపోతే షీబా డిజైన్తో అయితే తయారు చేస్తారు. ఈ వీడియో కింద గైస్ మీకు ఎలా కింద కమెంట్ చెప్పండి. అండ్ ఇంకో మంచి చోట మళ్ళీ కలిసా, అలాగే మీకు ఏ టైంలో మీకు వీడియో తయారు చేస్తే ఈజీగా ఉంటుంది చూడటానికి అయితే నాకు కింద కమెంట్ చెప్పండి మర్చిపోకుండా. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్.